హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితారెడ్డి వర్షాకాలం వ్యాధులు వాటి నివారణ గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఇటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వ ఉంచిన నీటిలో దోమలు ఈగలు వాలి అవి తిరిగి ఆహార పదార్థాల మీద వర్షం వల్ల వాంతులు విరోచనాలు అయితే అలాంటివి జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ సోకినట్లయితే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స చేసి తీసుకోవాలన్నారు. వ్యాధులు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఆసుపత్రిలో ఉన్నాయని ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు వర్షాకాలం వల్ల ఎన్నో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. ఇప్పుడు ఈ వర్షాల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఎన్నో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు నిల్వ ఉన్న పూల కుండీలు, డ్రమ్స్, వాడని ఇప్పుడు ఎండాకాలం వాడిన కూలర్స్ పక్కన పెడతాం, అవన్నీ వాటిలో నీరు నిల్వ చేసి లార్వా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాటన్నిటినీ తొలగించుకోవాలి. అందుకే ప్రభుత్వం తరపు నుంచి మన ఏఎన్ఎంస్ ఆశాస్త ప్రతి ఫ్రైడే డ్రై డేగా కూడా మేము చేయడం జరుగుతుంది. ఇంటింటికి ఆశాస్త ఏఎన్ఎంస్ వెళ్ళి నిల్వ ఉన్న టైర్లలో వాటర్ కానీ, పూల కుండీలు, డ్రమ్స్ వీటన్నిటిని నీటిని తొలగించి లార్వా అభివృద్ధి జరగకుండా చేస్తున్నాం. అంతేకాకుండా మన ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమల వ్యాధి అయినా వాళ్ళ పిల్లలు ఎవరైనా వ్యాధిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలకుండా ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ వ్యాధుల వల్ల జ్వరము, దగ్గు, జలుబు లాంటివి వచ్చే అవకాశం ఉన్నందువలన ప్రజలందరూ అట్లాంటి వ్యాధి బారిన పడి ఆ సూచనలు కనిపించగానే అంటే 3 రోజుల నుంచి జ్వరము తగ్గకుండా జలుబు, దగ్గు ఇవన్నీ కంటిన్యూస్గా ఉంటే వెంటనే దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి తగిన ట్రీట్మెంట్ పొందగలరు. దానికి కావలసిన ట్రీట్మెంట్ కావలసిన అన్ని ల్యాబ్ టెస్టులు అయినా కానీ ప్రతి ఒక్క ట్యాబ్లెట్స్ మాకు ఇక్కడ ఏది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ లేదు ప్రైవేట్కి అని రిఫర్ చేయకుండా ప్రతి ఒక్క సదుపాయాలు మాకు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకోండి.